నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. ప్రతి ఒక్కరికి ఏదైనా థింక్ చేసేటప్పుడు తెలియకుండా నెగిటివ్, వస్తూ ఉంటుంది. అది జరుగుతుందా, అది అవుతుందా, ఇదిలా ఎందుకు అవుతుంది, ఇదిలా ఎందుకు కాదు అనేటువంటి డౌట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉంటాయో క్లియర్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా వీడియో చూస్తే ఒక అవగాహన అయితే వస్తుంది మనకి. ఓకే, ఇలా ఆలోచించకూడదు, ఇలా వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక నిస్సత్వ నీరసం కలిగిన వ్యక్తిని చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించదు మనకి. ఎస్ అన్నీ ఓకేనా? వెంటనే పక్కొచ్చేయాలనిపిస్తుంది, పక్కొచ్చేయాలనిపిస్తుంది, అసలు అతను మాట్లాడాలని కూడా అనిపించదు. మన ఎనర్జీ కూడా తెలియకుండా సగం డౌన్ అయిపోతూ ఉంటుంది. అదే ఒక ధనవంతుడు కానీ లేకపోతే ఒక యాక్టివ్గా ఉన్న వ్యక్తి కానీ ఒక చక్కగా ఎప్పుడు ఆనందంగా ఉండే వ్యక్తి దగ్గరికి మనకు వెళ్ళాలనిపిస్తుంది, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది మనకి? వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపించదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడైతే ఆలోచిస్తామో మీకు తెలియకుండానే మీ శరీరానికి ఒక కాంతి వలయం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఆ కాంతి వలయం అనేది ఎలా ఉంటుందంటే చాలా బ్రైట్గా ఉంటుంది. మరి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ఆ బ్రైట్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి అనేది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు అలవడుతుంది. అది అలవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది జనాలు అట్రాక్ట్ కావడం కానీ మీరంటే ఇష్టపడడం కానీ మీతో మాట్లాడడానికి ఇష్టపడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ముందుగా ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత ఆ యొక్క కాంతి వలయ యొక్క కాంతిని ఆ బ్రైట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సింపుల్. ఇంత మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం రావాలి, మనం ఒక స్థాయిలో ఉండాలి, ఒక ఆకర్షణ అనేది జరగాలంటే మనం ఏం చేయాలి, ఆ కాంతి వలయాన్ని పెంచుకోవాలి. ఆ కాంతిని మనం బ్రైట్ చేసుకోవాలి, ఇంకా ఎంత వీలైతే అంత కాంతివంతంగా చేసుకోవాలి. ఓకే, అదే నీరసం నిస్సత్వం ఉన్న వ్యక్తి దగ్గర ఆ కాంతి వలయం అనేది దాంట్లో కాంతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ లైట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోవడం ఏమవుతుందో దాంతోపాటు అనారోగ్యాలు వస్తాయి ఆయనకి. ఓకే, అనారోగ్యాలు వస్తాయి, చెదరగా ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు పోలేడు ఆ వ్యక్తి. కాబట్టి ఇక్కడ సింపుల్ తేడా ఏంటంటే అతని కాలేయం కాంతి వలయంలో ఎక్కువ బ్రైట్నెస్ ఉంది, ఇంట్లో తగ్గిపోతూ వస్తుంది. మీ యొక్క బ్రైట్నెస్ పెంచుకోవాలి, ఆకర్షణ పెంచుకోవాలి, మీరు వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక జనాల్లో మీరు జనబాహుల్యం కలిగి ఉండాలి. ఇప్పుడు వీటన్నిటికి మనం ఏం చేయాలి? ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇప్పుడు కొందరు నాయకులను చూస్తుంటాం, కొందరు విఐపీలని చూస్తుంటాం మనం, ఎంతోమంది సినీ యాక్టర్ని చూస్తుంటాం. వాళ్ళకంతా ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది? ఆ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ కూడా మీరు చూడండి, వాళ్ళ ఉపన్యాసాలు కానీ లేదంటే వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడేప్పుడు చూడండి, మ్యాక్సిమం పాజిటివే మాట్లాడతారు వాళ్ళు. ఓకేనా? దీనికి మెడిటేషన్ అవసరం లేదు. మీ యొక్క పాజిటివ్నెస్ని మీరు ఎంత పెంచుకుంటే అంత ఎనర్జీ మీ లోపల ఫామ్ అవుతుంది. ఎంత ఎనర్జీ ఫామ్ అవుతే ఆ కాంతి వల్ల అంత కాంతివంతంగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అది వ్యాపార పరం కావచ్చు, డబ్బు పరం కావచ్చు, ఐశ్వర్యపరం కావచ్చు, సంపద పరం కావచ్చు. ఎంత సింపుల్ ఈజీ టెక్నిక్ ఇక్కడ. ఇక్కడ దీనికోసం మనం ఏమేమి ఉపయోగించాల్సిన అవసరం లేదు, దానికోసం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి సూత్రాలు అవసరం లేదు, దీనికోసం ఇంకేదో బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఎలాంటి క్లాసులకు పోవాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఏం చేయాలి? సింపుల్గా ప్రతి దగ్గర పాజిటివ్నెస్ని మనం ఆపాదించాలి, దాన్ని మీ బాడీకి ఆపాదించుకోవాలి, దాంతోపాటు సమాజంలో అన్నీ కూడా పాజిటివ్గా చూడగలగాలి, అన్నిటినీ ప్రేమించగలగాలి. ఎంత సింపుల్ ఉందండి, ఎంత సింపుల్ ఉంది. ప్రకృతిని ప్రేమించగలగాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక అందమైన పువ్వుని చూసి స్పందించలేకపోతే అసలు ఆ హృదయం ఎందుకు? ఒక పసిపావు నవ్వును చూసి మరి స్పందించినప్పుడు ఆ హృదయం ఎందుకు? కాబట్టి ఇలా ప్రతి దగ్గర కూడా మీరు ఏం చేయాలంటే ఒక సున్నితత్వాన్ని, ఒక మృదువుని, ఒక మృదుత్వాన్ని, ఒక సున్నితత్వాన్ని మీరు చూడగలగాలి. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే మీ కాంతి వలయంలో బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు తెలియదు. అది మీకు తెలియకుండానే ఉంటుందంటే మీ శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఉంటే దాన్ని ఆరా అంటాం మనం. అవును, ఆరా అంటాం. ఆ ఆరా అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎటు వెళ్ళినా సరే అది ఒక మీకు ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది. ఎస్, ఓకేనా? మీకు ఎటు వెళ్ళినా సరే ఒక ప్రొటెక్షన్గా ఉండి మీకు ఏమేం కావాలో వాటన్నిటిని ఆకర్షించి పెడుతుంది. అది ఇప్పుడు చూడండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్న సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, మెడిటేషన్ చేయాలి, మనీ అఫర్మేషన్స్ చేయాలి, ఇవన్నీ అనుకున్నాం మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ కేవలం ఇక్కడ ఏం చేయాలి, ఓన్లీ పాజిటివ్గా ఉండాలి. దాంతోపాటు ఏం చేయాలి, ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి.
ప్రతిదాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. నేను వచ్చిన టెక్నిక్ చెప్పాను ఇంతకుముందు. మీరు ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు మీ జీవితంలో. ఆ సమస్యలు ఎన్ని ఎంత ప్రయత్నాలు చేసినా అవి సమస్యలు తీరడం లేదు. కొన్ని ఎట్లుంటాయంటే సంవత్సరాలు పట్టి పీడిస్తాయి మనకి. సంవత్సరాలు బట్టి అవి తెగనా తెగవు సమస్యలు. అది ఉంటుంది ఇంతే, అటు వాడు వినడు ఇటు వీడు వినడు, లేకపోతే అది జామ్ అయిపోవడం కానీ వచ్చే అమౌంట్ రాకపోవడం కానీ ఇవన్నీ మనకి సంవత్సరాల తరబడి ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే మనం సింపుల్గా ఉదయం లేచి నుంచి పడుకునే వరకు కనీసం ఒక 100 కృతజ్ఞతలు చెప్పగలగాలి. ఓకే, సింపుల్గా ఏం లేదు, ప్రొద్దున లేచారా మంచి నిద్ర పట్టింది మీకు, ఆ నిద్ర ఇచ్చినందుకు పరుపుకి కృతజ్ఞతలు చెప్పండి. ఓకే, అమ్మో అద్దం ముందు వెళ్ళారు హాయిగా మొహం చూసుకుంటున్నారు, మిమ్మల్ని అందంగా చూపించినటువంటి అద్దానికి కృతజ్ఞతలు చెప్పండి. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు మీకు సహకరించిన వారికి లేదా మీకు కలిగి ఉన్న వస్తువులకి మీకు ఎక్కడెక్కడ ఏవి మీకు కోఆపరేట్ చేసావో వాటన్నిటికీ మీరు కనీసం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఒక 100 కృతజ్ఞతలు చెప్పండి. ఆటోమేటిక్గా మీ కాంతి వలయం అనేది బ్రైట్ తయారైపోతుంది. ఇంతకంటే మీరు కొత్త చేయాల్సిన అవసరం లేదు. నేను ఇది చాలామందికి చెప్పాను, చాలామంది ఇంప్లిమెంట్ చేస్తారు. జస్ట్ ఒక 15 రోజులు కంటిన్యూ చేయండి. మీరు ఎక్కువ అవసరం లేదు, 15 రోజులు కంటిన్యూ చేయండి. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు కనీసం 100 కృతజ్ఞతలు, కనీసం 100 కృతజ్ఞతలు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేవారు. అంటే దేనికి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు కృతజ్ఞతలు అంటే? ఇప్పుడు మీరు వేసుకున్నారండి డ్రెస్, ఆ డ్రెస్ వల్ల మీకు ఒక మంచి లుక్ వచ్చింది. జస్ట్ దాన్ని వేసుకున్న తర్వాత ఇట్లా ఊరికి అట్లా స్పర్శ చేసి థ్యాంక్ యూ, ఓకే సరిపోయింది. అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత హెల్తీ ఉండగలిగారు కాబట్టి మీ ఆరోగ్యానికి థ్యాంక్ యూ, ఓకేనా? ప్రతి దగ్గర ఇప్పుడు హెయిర్ లేని వాడు బాధపడతాడు, మనకి ఇంత చక్కని హెయిర్ ఉంది, జస్ట్ అలా కూమ్ చేసి థ్యాంక్ యూ. అలా ప్రతి దగ్గర ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నారు ఒక 100 కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయండి. అలా ఒక 15 రోజులు చేయండి. 15 రోజుల తర్వాత మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరు గమనించండి. ఆటోమేటిక్గా మీరు అనుకున్న పనులన్నీ ఇప్పటివరకు ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులన్నీ అయిపోతుంటాయి. ఆశ్చర్యపోతారు మీరు, కేవలం మీ కృతజ్ఞతలో ఇంత ఇది ఉందా కాబట్టి టకటకటకు పనులు అయిపోవడం. దాంతో ఏమవుతుంది, మీ కాంతి వలయంలో మీ యొక్క ఆరా శక్తి అనేది ఇంకా పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, మీరు ఎక్కడ పోతే అక్కడ మీరు ఆకర్షించబడతారు, మీరు మాట్లాడుతుంటే అందరికీ బాగుంటుంది, మీ మాట వినాలనుకుంటారు. అప్పటి వరకు ఎంత మొండిగా ప్రవర్తించే వాళ్ళు కూడా మీరు ఎలాగైనా మీకు ఒక మంచి గౌరవం ఇవ్వడం జరుగుతుంది, సమాజంలో మీకు ఒక మంచి పరపతి వస్తుంది, అలా మీ వ్యాపారాలు బాగా సాగుతాయి. దీనికి సింపుల్గా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక 100 కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే పాజిటివ్నెస్ని కలిగి ఉండండి, అందరి పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉండండి, ప్రకృతి పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉండండి. ప్రకృతిలో ప్రతిదాన్ని మీరు ప్రేమించగలగాలి. దీంతో ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే పాజిటివ్నెస్ అనేది వస్తుంది. సింపుల్, వీటి వల్ల కూడా డబ్బు సంపద ఐశ్వర్యం అనేది వస్తుంది అంతే. ఇంకా మీరు దానికోసం ప్రత్యేకంగా క్లాస్కు రావాలి, క్లాస్లోనే ఏమో వినాలి ఏమో చెప్తారు అట్లాంటిది ఏం లేదు. క్లాస్ రావాలనుకున్నప్పుడే రావాలని చెప్పాను, దానికోసం అప్పులు చేసి రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నప్పుడే రండి, ఎక్కడ కూడా నేను రమ్మని చెప్పలేదు ఆ క్లాస్లకి. కాబట్టి మీకు రావాలనుకున్నప్పుడు, తప్పదనుకున్నప్పుడు క్లాస్లో రండి. అప్పటి వరకు ఈ టెక్నిక్స్ అన్ని మీరు ఉపయోగించండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మీ జీవితంలో మార్పు వస్తుంది, ఎంతో కొంత ఎర్రి చేయగలుగుతారు, ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఆ తర్వాత రావాలనుకుంటే క్లాస్కి రండి. షూర్ సార్, ఎక్కడైనా సరే ఎంత వీలైతే పాజిటివ్ కలిగి ఉండడం వల్ల మీకు మీ యొక్క కాంతి వలయం ఎంత వీలైతే మీ ఎనర్జీని పెంచుకోండి. మీ యొక్క శక్తి ఎనర్జీ ఏదైతే ఉందో, ఇన్నర్ ఎనర్జీని ఎప్పుడైతే పెంచుకుంటారో ఆటోమేటిక్గా అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇంకా మీరు దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడనో ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు మొక్కే అవసరం లేదు. మీరే దేవుడు అని చెప్పాను ఎన్నోసార్లు, మిమ్మల్ని మించిన గొప్పవాడే ప్రపంచంలో లేడని చెప్పాను. మీరు గొప్పవాడే గుర్తించబడాలని, మీరు ఒక గొప్ప శక్తిగా మీరు ఆ సమాజంలో తిరగాలంటే సింపుల్గా ఒక 100 కృతజ్ఞతలు చెప్పండి. ఎంత వీలైతే అంత పాజిటివ్గా మీరు మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకునే ప్రయత్నం చేయండి, అంతే. అన్ని వచ్చేస్తే ఆటోమేటిక్గా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.